ओम श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम श्री दुर्गा भवानी नमो नमः। ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు, అలాగే ఆంగ్లేయ నూతన సంవత్సర 2022 యొక్క సంవత్సరానికి శుభాభివందనములు. 12 రాశులలో కన్య రాశి జనవరి యొక్క విశిష్టత, ఈ రాశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. కన్య రాశి 2022 జనవరి మాసంలో స్త్రీలకు ప్రత్యేకత, లోగడ వివాహ కార్యక్రమాల గురించి ప్రయత్నం చేసిన సఫలం కాక మనోవేదనకు గురైన వారికి, స్త్రీలకి ఈ జనవరి మాసంలో సంబంధాలు ఎక్కువగా వివాహ సంబంధాలు కుదురుతాయి. ఈ సంబంధాలు గురవటం వల్ల రేపటి ఫర్దర్ ఫ్యూచర్కి వారికి వివాహ యోగంకి దారులు మురిపడతాయి. అలాగే గర్భిణీ సంతానం లేని వారి స్త్రీలకు గర్భము సంతానము కలిగి సంతాన సౌఫల్యము ఈ జనవరి మాసము నూతన సంవత్సరంలో కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ రంగానికి మంచి అవకాశము, నూతన ఉద్యోగాలకు ప్రయత్నం చేసేవారికి వారి వారి యొక్క ఇండస్ట్రీలు వారి యొక్క సంస్థలు ప్రయత్నం నూతన పరిచయం చేయండి. జనవరి 15వ తారీఖు నుంచి మీరు జాబ్ విషయంలో ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం చెందుతారు. విద్యార్థులకు విద్య అనేది విశిష్టంగా ఉండబోతుంది. ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయి. కన్యరాశి యువకులకు, విద్యను అభ్యసించే వాళ్ళకి, జాబు ప్రయత్నం చేసేవారికి విదేశీ జాబులు ఖచ్చితంగా అవకాశం ఉంది. నూతన గృహ ప్రవేశ, నూతన గృహ నిర్మాణము కోసము తహతహలాడే వారి కన్యరాశి వారికి వ్యాపార సంస్థల్లో ఆర్థిక లాభాలు ఎక్కువగా గడించి నూతన గృహ నిర్మించుకోవడానికి మార్గాలు అనేది ఈ జనవరి మాసంలో కన్యరాశి వారికి మార్గాలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సినీ రంగానికి ఎనలేని ప్రతిష్ట, ఎనలేని పేరు ప్రతిష్టలు ఈ కన్యరాశి వారికి, విలువలతో ప్రతిష్టలు అనేది సినీ రంగం తరపు నుంచి విశిష్టంగా ఉండబోతుంది. స్థానిక సంస్థలలో యొక్క అభివృద్ధి కూడా ఎక్కువగా చెందుతుంది. చిరు వ్యాపారస్తులకు, ఎలక్ట్రానిక్ సంబంధించిన వారికి, వస్త్ర వ్యాపారి వారికి వస్త్ర వ్యాపారం ద్వారా వారు స్థిరపడి ఈ జనవరి మాసంలో వ్యాపారం ఎక్కువగా ఉండి ఆర్థికంగాను రుణబాధలు తీర్చుకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా మంచి లాభదాయకమైన చేతికి వచ్చి వారి యొక్క స్థిరాస్తులు అమ్మటములో కానీ కొనటములో కానీ సేల్స్ చేసి ఆర్థికంగాను స్థిరపడతారు. అయితే వృద్ధి స్త్రీలలో, వృద్ధులు అంటే ముసలితనంలో ఉన్న స్త్రీలకు, కన్యరాశి వారికి ఆరోగ్య సమస్యలు తలపడతాయి. కొంత మానసిక విభేదాలు వస్తుంటాయి. కుమారుల వల్ల, కోడళ్ళ వల్ల మానసిక శోభ కలుగుతుంది. కాబట్టి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. కొడుకులతో కోడళ్ళతో కూడా కొంత జాగ్రత్తగా, స్పీడ్గా మాట అనేది వ్యక్తిత్వం పచ్చబాకండి. నిదానముగా ఉండండి, ప్రశాంతత ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా గాను కొంత ఈ కన్యరాశి కుటుంబీకుల వారికి మానసికతో శోభతో ఆరోగ్య సమస్యలు తలబెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామిని నిత్యం ఆరాధన చేయండి. మంగళవారం కుదిరితే స్వామివారికి ఆకు పూజ చేయించండి. ప్రశాంతతగా ఆయు ఆరోగ్యాలతో సమస్యలు తొలగిపోయి జీవన ఉపాధిలో మంచి మార్గాలు ముందుకు పోతాయి. అలాగే ఆర్థికంగా కుంగిపోతున్న, వ్యాపార పరంగా నష్టపోతున్న కన్యరాశి వారికి మానసిక క్షోభతో మనశ్శాంతి లేక బంధుమిత్రులతో ఆటంకాలు, నరదృష్టితో బాధపడుతున్న వారికి మా దుర్గా భవాని జ్యోతిష సంస్థ ద్వారా ఈ యొక్క సమస్యల నరఘోష, ప్రజా ఏడుపు, ప్రజల యొక్క చెడు బాధలతో వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక వేదనతో కుంగిపోతున్న వారికి మా సంస్థ ద్వారా
పూర్తి శాశ్వత పరిష్కారం చూపించి వారికి నూతన ఉత్సాహం నూతన వ్యాపార యొక్క సమస్తల గురించి ఏమేమి చేయాలో మా సమస్త ద్వారా వారికి అందించి యంత్రబలాలు కుటుంబ మనశ్శాంతి కోసము పూజలు చేసి ప్రతిష్ట చేసి మంచి చేయడానికి నిత్యము తోడ్పడుతూ ప్రజలందరి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీరు ఏ ప్రాంతం నుండైనా ఏ సమస్యతో ఉన్నా మాకు ఫోన్ కాంటాక్ట్ చేసి మీ ధర్మ సందేహాలను తీర్చబడునని మా సమస్త ద్వారా తెలియపరుస్తున్నాం ప్రజలందరి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ గురుభ్యో నమః హర హర మహాదేవ శంభో శంకర.